మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో శుభములు తెలియజేస్తున్నాం. నేటి పాఠంలో మనము లూకాసు వార్త 19వ అధ్యాయము 1 నుండి 40 వచనాల వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇందులో మనము జక్కయ్య అనే ఒక విచిత్రమైన వ్యక్తి వృత్తాంతాన్ని గురించి, అతని జీవితంలో జరిగిన కొన్ని విచిత్రమైన పరిస్థితులను గురించి తెలుసుకోబోతున్నాం. ఎరికో పట్టణమును గురించి, దాని యొక్క భయంకరమైన నేపథ్యాన్ని గురించి కూడా ఇందులో చర్చిస్తాం. అదేవిధంగా 10 మీనాల ఉపమానమును గురించి వింటాం. ఈ ఉపమానము ఎన్నో శ్రేష్టమైన పాఠాలను మనకు నేర్పించబోతున్నది. మరియు ప్రభువు శిలువ మరణానికి అప్పగించబడక మునుపు యెరూషలేములోనికి గాడిద మీద అధిరోహిస్తూ జయప్రవేశం చేసిన సందర్భాన్ని కూడా ఇందులో చర్చిస్తాం. ఇంకా అనేక లోతైన సత్యాలతో ఇమిడిన నేటి సందేశాన్ని శ్రద్ధగా విందామా. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం లూకాసు వార్త 19వ అధ్యాయం 1 నుండి 40 వచనం వరకు. ఈ పాఠంలో మనం జక్కయ్య అనే ఒక విచిత్ర వ్యక్తిని కలుసుకుంటాము. జక్కయ్య ఒక సుంకరి, సుంకపు గుత్తదారుడు. అతడు రక్షణ పొందిన విధానం ఎంతో ఆసక్తిదాయకమైన వృత్తాంతం. ఆ తరువాత 10 తలాంతుల ఉపమానం. యేసు యెరూషలేము నగరంలో ప్రవేశించి ఆ పట్టణం యొక్క అధ్వాన్న స్థితిని చూచి ఏడ్చాడు. యేసు దేవాలయమును శుద్ధి చేశాడు. యెరికో పట్టణంలో మేడి చెట్టెక్కిన జక్కయ్యను పేరు పెట్టి పిలిచి, రక్షించిన యేసు ప్రభువును సందర్శిద్దాము, రండి. యెరూషలేముకు యేసు వెడుతున్నాడు. అక్కడ శిలువ ఆయన కోసం సిద్ధంగా ఉంది. లూకాసు వార్త 19వ అధ్యాయం 1 వచనం నుండి, యేసు సంచరిస్తూ యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా వెడుతున్నాడు. ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడు అయిన జక్కయ్య అనే పేరుగల ఒకడు యేసు ఎవరూ అని చూడగోరాడు. గాని పొట్టివాడైనందున జనులు గుంపుకూడి ఉండడం వలన చూడలేకపోయాడు. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉన్నాడు గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూడడానికి ఒక మేడి చెట్టెక్కాడు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి అన్నాడు, జక్కయ్యా, త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. అందరూ అది చూచి చాలా సణుక్కున్నారు. అన్నారు, ఈయన పాపి అయిన మనుష్యుని వద్ద బస చేయడానికి వెళ్లాడు. జక్కయ్య నిలువబడి ప్రభుతో అన్నాడు, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిస్తున్నాను. నేను ఎవని వద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకున్న ఎడల అతనికి 4 గంతలు మరల చెల్లిస్తాను. అందుకు యేసు అన్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు. శ్రోతలు వింటున్నారా, యేసు సమరయ్య ప్రాంతంలో పర్యటించాడు. అక్కడి నుండి యకాయకి యెరూషలేము దిశగా పయనిస్తున్నాడు. దారిలో యెరికోలో ప్రవేశించాడు. అక్కడ ఒక పాపి ఉన్నాడు. యేసు చూపులు అతణ్ణి వెతుకుతున్నాయి. యెరికోలో 2 ముగ్గురు పాపులున్నారు. ప్రభువు వారిని వెంటాడుతున్నాడు. ఆయన ఈ ప్రయాణం మధ్యలో చేసిందంతా మనకు ఈ రోజున గొప్ప సందేశం. ఈ పట్టణానికి ఎంతో చరిత్ర ఉంది. దేవుడు యెరికో పట్టణాన్ని యెహోషువాకు అప్పగించాడు. ఆ పట్టణాన్ని ఎవరూ మరమ్మతు చేయడానికి పూనుకున్నా అతని మీదికి శాపం వస్తుంది. అహాబు రాజు కాలంలో యెరికో పట్టణాన్ని బాగు చేయబోయిన వ్యక్తి ఒకడు శాపగ్రస్తుడయ్యాడు. యేసుప్రభువు రోజుల్లో యెరికోను చూడ్డానికి ఎందరెందరో వచ్చి చూచిపోతూ ఉండేవారు. యెరికో పట్టణంలో సుంకరులు, సుంకపు గుత్తదారులు ఎక్కువగా నివాసముంటారు. సుంకరులు, జూదగాండ్లు వారి వినోదాలు, తాగుబోతులు వారి వ్యాసంగాలు, యెరికో నిండా అలాంటి మనుషులే. అసభ్యత, అశ్లీలత, నేరాలు ఆ ఊరిలో మామూలే. యేసు ఈ ఊరికి వచ్చాడు.
వీధిలో నడిచి వెడుతున్నాడు. యేసు పరలోకం నుండి వచ్చి ఈ లోకం గుండా నడిచి వెళ్లాడు. ఆయన ఈ లోకంలో యాత్రికుడిలాగే వచ్చాడు. ఆయన యాత్ర సిలువ దిశగా నడిచింది. ఆయన సిలువపై చనిపోవటానికి వచ్చాడు. మనుషులు ఈ లోకంలో బతకటానికి పుడతారు, గాని యేసు సిలువ మీద చనిపోవడానికి పుట్టాడు. లోక పాపము కోసమై చనిపోవడానికి ఆయన పుట్టాడు. ఆయన ఎరికో పట్టణం గుండా నడిచి వెడుతున్నాడు. చూడండి, ఆ ఊళ్ళో జక్కయ్య ఉన్నాడు. అతన్ని గురించి మూడే మూడు మాటలు చెప్పబడ్డాయి. ఒకటి, అతని పేరు జక్కయ్య. రెండు, అతడు సుంకపు గుత్తదారు. మూడు, అతడు ధనవంతుడు. అతని పేరు జక్కయ్య. ఈ పేరుకు అర్థం పరిశుద్ధుడు. ఇదేమి విచిత్రం, విడ్డూరం! పరిశుద్ధుడేమిటి, సుంకపు గుత్తదారుడవటమేమిటి? అతనికి ఆ పేరు పెట్టింది అతని తల్లిదండ్రులు. అతడు ఒకనొక రోజు సుంకాల గుత్తదారుడవుతాడని వారికేం తెలుసు? అతని పేరు పరిశుద్ధ బాబు, జక్కయ్య. సుంకరిగారు, పరిశుద్ధబాబు అనే పేరుతో ఎన్ని పాపాలు చేస్తున్నారు? రోమా ప్రభుత్వానికి ఇతడు అమ్ముడుపోయాడు. ఇతనికి కొన్ని ప్రాంతాలలో ప్రభుత్వం నిర్ణయించిన సుంకం వసూలు చేసే అధికారం ఉంది. దేవా, పాపినైన నన్ను కరుణించు అని లూకాసు వార్త 18వ అధ్యాయంలో గుండెలు బాదుకున్న సుంకరి ఇతడేనేమో అనిపిస్తోంది. అతనికి దేవాలయ ప్రవేశం లేదు. అతణ్ణి నైతిక భ్రష్టుడని చెప్పి మతం వెలివేసింది. అతడు ధనవంతుడు, ధనాపేక్షాపరుడు. పన్నులు వసూలు చేయటంలో చాలా పేరెన్నికగన్న రోమా ప్రభుత్వోద్యోగి. ప్రభుత్వం అతనికెన్నో బహుమానాలిచ్చి మెచ్చుకుంది. యూదుల్లో అతణ్ణి చీ కొట్టని వారు లేరు. అతనికి దేవుని కృప కావాలి. అతడు దేవుని కృపాసనాన్ని ఎలా సమీపించగలడు? కృపాసనమే అతని వద్దకు నడిచి వచ్చింది. యేసు ఆ ఊరికి వచ్చింది ఇతని కోసమే. పొట్టి జక్కయ్య బతుకులో పుట్టెడు పాపాలు. కాని యేసు అతణ్ణి తనతో సిలువ వద్దకు తీసుకెళ్లాలని వచ్చాడు. అతని జీవితం కొత్త మలుపు తిరగబోతోంది. యేసు అతణ్ణి పిలిచాడు. సిలువ వేయబడిన యేసునందే రక్షణ. పొట్టి జక్కయ్య యేసును చూడలేకపోయాడు. గనుక పొట్టివాడే కాదు, అతడు గుడ్డివాడు కూడా. పైకి చూడలేడు, యేసు కనపడడు. ఏం చెయ్యాలి? నిచ్చెన ఎక్కి పైనుండి చూడాలి. అతనికి మేడి చెట్టే నిచ్చెన అయింది. ఎక్కేశాడు. పొట్టివాడు ఎంత ఎత్తు ఎదిగాడో అనుకుంటున్నారా? అది అతని ఎత్తు కాదు, చెట్టు ఎత్తు. చెట్టు కొమ్మల మధ్య దాక్కొని యేసును చూడడానికి సిద్ధంగా ఉన్నాడు జక్కయ్య. యేసు ఆ చెట్టు కిందిగా నడుస్తూ ఉంటే తనివిదీరా చూడగలడు. ఆయన ఎవరో, ఎలా ఉంటాడో, ఆయన రూపం ఎలా ఉంటుందో, ఆయన ఎంత ఎత్తున్నాడో, తాను పొట్టివాడు అనుకుంటూ ఉండగానే యేసు రానే వచ్చాడు. సరిగ్గా చెట్టు కిందికి వచ్చి ఆగిపోయాడు యేసు. జక్కయ్య చెట్టు మీద, యేసు చెట్టు కింద. జక్కయ్య కిందికి చూస్తున్నాడు, యేసు పైకి చూస్తున్నాడు. వీరిద్దరి చూపులు కలిశాయి. యేసు రక్షకుడు, జక్కయ్య పాపి. చెట్టు మీద ఉన్న జక్కయ్యను చూచి ప్రభువు ఏమనుకున్నాడు? నన్ను చూడడానికి నీవంత ప్రయాసపడాలా జక్కయ్య? నీ ఉన్న చోటికి, నీ ఇంటికి రావాలని బయలుదేరి వచ్చాను. దిగిరా, మీ ఇంటికి వెడదాము. ప్రభు అన్నాడు, జక్కయ్య త్వరగా దిగు, ఈరోజు నీ ఇంట్లో నేనుండాలి. శ్రోత వింటున్నావా, ఆయన ఏ పరిసయ్యుడి ఇంట్లోకి రాలేదు, ఏ నగరాధ్యక్షుడి ఇంటిని సందర్శించలేదు. పాపి అయిన జక్కయ్య ఇంటికి వెడుతున్నాడు. దేవా, పాపినైన నన్ను కనికరించు అనే ప్రార్థనే యేసుకు ఆహ్వానం. జక్కయ్యకు అతని ఇంటిల్లి పాదికి ఆ రోజు పండగ. అయితే మతనాయకులు సణిగారు, గుసగుసలు పోయారు. యేసు సుంకాల జక్కయ్య ఇంటికి భోజనానికి వెళ్లాడు చూడండి అన్నారందరూ. జక్కయ్య యేసు ప్రభువు ముఖాముఖి సంభాషణ ఏమిటో మనకు చెప్పబడలేదు.
గాని జక్కయ్య బయటికి వచ్చి ఆ జనం మధ్య నిలువబడి సాక్ష్యమిస్తున్నాడు. అయ్యలారా, అమ్మలారా, నేను బీదలను దోచుక తినేవాణ్ణి అని మీకందరికీ తెలుసు. ఇందులో దాపరికమేదీ లేదు. నేను ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. నిర్గమకాండం 22 అధ్యాయం ప్రకారం అన్యాయంగా నేను సంపాదించింది మాత్రమే కాకుండా దానికి అదనంగా 4 రెట్లు తిరిగి ఇచ్చేస్తాను. దానికంటే ముందుగా నా ఆస్తిలో సగం బీదలకు దానం చేస్తాను. అందరూ ఆశ్చర్యపోయారు. శ్రోత, ప్రభువు నీతో కూడా ముఖాముఖిగా మాట్లాడగోరుతున్నాడు. నీ అక్కర ఏదో ఆయనకు చెప్పు. దానిని ఆయన ఎలా తీర్చబోతున్నాడో ఆయనే నీకు చెబుతాడు, చూపుతాడు. యేసు ఎవరో చూడడం కాదు, ఆయన ఏమి చేస్తాడో అది అనుభవించగలవు. జక్కయ్య తన పాపాలను ఒప్పుకున్నాడు. ఆ పాపానికి పరిష్కారం యేసు అతనికి చూపాడు. ఏమిటా పరిష్కారం? ఆయన యెరూషలేముకు వెడుతున్నాడు. శిలువ మీద చనిపోతాడు. శిలువ మరణంలో జక్కయ్య పాపాలకు శిక్ష విధించబడుతుంది. యేసు శిలువ మరణమే జక్కయ్యకు, నీకు, నాకు పాప విమోచన, కరుణాపీఠం. దేవునికి స్తోత్రం. జక్కయ్య శుంఖరిగా ఉన్నప్పుడు అతణ్ణి దేవాలయంలోకి యాజకులు రానివ్వలేదు. గాని యేసే కరుణాపీఠమై అతణ్ణి సందర్శించాడు. జక్కయ్య యేసుకోసం తీర్మానం చేసుకుని కొత్త మనిషి అయ్యాడు. శ్రోత, నీ మాటేమిటి? యేసు నీకోసమే శిలువ మీద నీ పాపాలను మోసి దేవుని గొర్రెపిల్లగా బలియాగమయ్యాడు. ఆయనను ఈ క్షణమే స్వకీయ రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించమని యేసు నామమున నిన్ను అభ్యర్థిస్తున్నాము. Thank you.
జీవిత కాలమంతయు కృపాక్షేమములిన వెంటవచ్చును కృపాక్షేమములిన వెంటవచ్చును కృపాక్షేమములిన వెంటవచ్చును యెహోవానా సరే, జక్కయ్యను గురించి ప్రభువు ఏమన్నాడు? ఈ రోజున జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడిప్పుడు విశ్వాసమును బట్టి అబ్రహాము కుమారుడు. అబ్రహాములాగా విశ్వాసమును బట్టి నీతిమంతుడయ్యాడు. జక్కయ్య తన విశ్వాసాన్ని గురించి చెప్పటం కాదు, చూపాడు. అతని జీవితంలో మార్పు అందరికీ కనిపించింది. యాకోబు పత్రిక 2:18, నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనపరుస్తాను. జక్కయ్య అలాగే చేశాడు. యేసు నీ హృదయపు తలుపు తట్టుతున్నాడు. తలుపు తీస్తే ఆయన నీలోకి వస్తాడు. నీలో ఆయన, ఆయన నీలో ఉంటారు. నీతో ఆయన, ఆయనతో నీవు భోజనం చేస్తారు. ఇప్పుడు 11 నుండి మినాలను గురించిన ఉపమానం. వారు ఈ మాటలు వింటూ ఉండగా, తాను యెరూషలేముకు సమీపముగా ఉండడం వలన దేవుని రాజ్యము వెంటనే అగపడుతుందని వారు తలంచటము వలన ఆయన మరి ఒక ఉపమానం చెప్పాడు. ఏమనగా, రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకుని మరల రావాలని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 పిలిచి వారికి 10 నేను వచ్చే వరకు వ్యాపారము చెయ్యండని చెప్పాడు. అయితే అతని పట్టణస్థులు అతణ్ణి ద్వేషించి, ఇతడు మమ్ములను ఏలడము మాకిష్టము లేదని అతని వెనుక రాయబారము పంపారు. అతడా రాజ్యము సంపాదించుకుని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడు వ్యాపారము వలన ఏమేమి సంపాదించాడో తెలుసుకోవడానికి తాను సొమ్మిచ్చిన దాసులను తన వద్దకు పిలువమని ఆజ్ఞాపించాడు. మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి అన్నాడు, అయ్యా, నీ మీనా వలన 10 లభించాయి. అతడన్నాడు, భళా మంచిదాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉన్నావు గనుక 10 మీద అధికారివై ఉండు. అంతట 2వాడు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 5 లభించాయి అనగా, అతడన్నాడు, నీకు 5 మీద అధికారమున్నది, ఇస్తున్నాను. అంతట మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దానిని ఎత్తుకునేవాడవు, విత్తని దానిని కోసేవాడవు అయిన కఠినుడవు గనుక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచాను. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టే నీకు తీర్పు తీరుస్తాను. నేను పెట్టని దానిని ఎత్తేవాడను, విత్తని దానిని కోసేవాడను అయిన కఠినుడనని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము షాహుకారుల వద్ద ఉంచలేదు? అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకునేవాణ్ణి అని వానితో చెప్పి, వీని వద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 గలవానికి ఇవ్వండి అని దగ్గర నిలిచిన వారితో చెప్పాడు. వాడు, అయ్యా, వానికి 10 కలవే అన్నాడు. అందుకతడన్నాడు, కలిగిన ప్రతివానికి ఇవ్వబడుతుంది, లేనివాని వద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడుతుంది అని మీతో చెబుతున్నాను. నేను తమను ఏలడానికి ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించండి అని చెప్పాడు. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేముకు వెళ్లాలని ముందుకు సాగిపోయాడు.
ప్రియ శ్రోతలు వింటున్నారా, యేసు రాజ్యం స్థాపించడానికి రెండోసారి మళ్లీ వస్తాడు. ఆయన రాజ్యం వాయిదా వేయబడింది. ఈ ఉపమానంలోని రాకుమారుడు యేసుక్రీస్తే. ఆయన రాజ్యాన్ని తన తండ్రి నుండి స్వీకరిస్తాడు. ఆయనను ఎవ్వరూ రాజుగా చెయ్యనక్కర్లేదు. ఎవరూ ఆయనకు ఓటు వేయాల్సిన అవసరం లేదు. ఆయనను అంగీకరించిన వారిదే నిత్య రాజ్యం, నిత్య జీవం. తిరస్కరించిన వారికి నిత్య నాశనం. మొదటిసారి ఆయన రక్షకుడుగా వచ్చాడు. రెండోసారి ఆయన రాజుగా వస్తాడు. అయితే మొదటిసారి ఆయన వచ్చినప్పుడు ఆయనను లోకం నిరాకరించింది, సిలువ వేసింది. ఆయన రెండోసారి రాకముందు మనకాయన మీనాలు, తలాంతులు ఇచ్చాడు. ఆయన సేవకులందరికీ ఆయన అవకాశాలిచ్చాడు. మినా అనేది అవకాశానికి పోల్చబడింది. నీవు గృహ నిర్వాహకుడవు, నీ యజమానికి నష్టం కలిగించకూడదు. నీ మినాను వాడుకలో పెట్టి దాన్ని వృద్ధి చేసి ఆయన వచ్చినప్పుడు లెక్క అప్పగించాలి. నీ మినా ఒక పట్టణం కావచ్చు, కొందరు ప్రజలు కావచ్చు, లేదా నీ కుటుంబమే కావచ్చు. అది ఏమైనా ఎంతదైనా నీవు నమ్మకంగా ఉండాలి. ప్రియ శ్రోత, నీవు ప్రభువును నమ్ముకున్నావా? ఆయనకు నీవు విశ్వసనీయుడివా? ఆయన నీకిచ్చింది అభివృద్ధిపరుచుకుంటున్నావా? నీ విశ్వసనీయతను బట్టి ఆయన నీకు బహుమానమిస్తాడు. లూకాసు వార్త 19:29 నుండి ఆయన ఆలివు కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనియా అనే గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి అన్నాడు, మీరు ఎదట ఉన్న గ్రామమునకు వెళ్లండి. అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనపడుతుంది. దానిమీద ఏ మనుష్యుడు ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకుని రండి. ఎవరైనా మీరెందుకు దీనిని విప్పుతున్నారు అని మిమ్మును అడిగిన ఎడల, ఇది ప్రభువుకు కావలసి ఉన్నదని అతనితో చెప్పండి అని చెప్పి వారిని పంపివేశాడు. పంపబడిన వారు వెళ్లి ఆయన తమకు చెప్పినట్లే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుతూ ఉండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుతున్నారని వారిని అడిగారు. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అన్నారు. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్లమీద తమ బట్టలు వేసి యేసును దానిమీద ఎక్కించి ఆయన వెళ్ళుతూ ఉండగా తమ బట్టలు దారి పొడుగునా పరిచారు. ఆలివు కొండ నుండి దిగే చోటికి ఆయన సమీపిస్తున్నప్పుడు శిష్యుల సమూహమంతా సంతోషిస్తూ దేవుణ్ణి స్తోత్రము చేయసాగారు. ప్రియశ్రోతలు వింటున్నారా, యేసు ప్రభువు శిలువ వేతకు ముందు యాజకుడుగా 3 యెరూషలేముకు వెళ్లాడు. మొదటిసారి శనివారం సబ్బాతు దినం రాత్రికి బేతనీయకు వెళ్లాడు. ఆదివారం 2 యెరూషలేముకు వెళ్లాడు. రాజుగా వెళ్లాడు. దేవాలయాన్ని శుద్ధి చేశాడు. సోమవారం 3 యెరూషలేముకు వెళ్లాడు. ఒక ప్రవక్తగా వెళ్లాడు. లూకాసు వార్త 19:41 నుండి యెరూషలేమును గురించి ప్రభువు ఏడ్చాడు. ప్రభువుకు ఈ గాడిద కావాలి అనగానే ఆయనకు దాన్ని ఇచ్చివేశారు. ఆయనకు అట్టి అధికారమున్నది. వారు చేసిన స్తుతి నినాదాలు ఎంతో అర్థవంతమైనవి. ప్రభువు పేరట వచ్చే రాజు స్తుతించబడునుగాక. పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలములలో మహిమ ఉండునుగాక. వారు తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుణ్ణి స్తోత్రము చేయసాగారు. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దించు అని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి అన్నాడు, మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్లు కేకలు వేస్తాయి. యేసు ప్రజలిచ్చే ఘనతను స్వీకరిస్తున్నాడు. పైగా వారు చేసే జయధ్వానాలకు సమ్మతి చూపుతున్నాడు. అందుచేత మత గురువులకు ఉక్రోషం పుట్టుకొచ్చింది. వీరు మౌనంగా ఉండిపోతే ఈ రాళ్లు జయధ్వానాలు చేస్తాయి. మరమ్మతు చేయిస్తూ నెహెమ్యా పెట్టిన రాళ్లు. కీర్తనలు 24:7. గుమ్మములు తలలెత్తుకొని మహిమరాజుకు స్వాగతం చెబుతాయి.
రెండోసారి ఆయన రాకడలో విజయ ప్రవేశం. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, మనము జక్కయ్య అనే ఒక విచిత్రమైన వ్యక్తి యొక్క వృత్తాంతాన్ని గూర్చి, అతని జీవితంలో జరిగిన కొన్ని విచిత్రమైన పరిస్థితులను గూర్చి తెలుసుకున్నాం. జక్కయ్య నివసించిన ఎరికో పట్టణంను గూర్చి, దాని యొక్క భయంకరమైన నేపథ్యాన్ని గూర్చి కూడా ఇందులో తెలుసుకున్నాం. ఎరికో పట్టణము శాపగ్రస్తమైన పట్టణం. ఇది ఈ లోకానికి సాదృశ్యంగా ఉంటున్నది. ప్రభువు ఈ శాపగ్రస్తమైన ఈ లోకం గుండా నడిచాడు. యేసు ప్రభువు ఈ లోకంలో ఒక మానవునిగా మానవుల లోక పాపముల కొరకై చనిపోవుటకు జన్మించాడు. జక్కయ్య పొట్టివాడు. పొట్టితనము అడ్డంకి. పాపం అనే పొట్టితనము దేవుణ్ణి చూడడానికి అడ్డంకిగా ఉంటున్నది. దేవుడే స్వయంగా పాపి అయిన జక్కయ్య యొద్దకు వచ్చాడు. జక్కయ్య తన పాపాలను ఒప్పుకున్నాడు. జక్కయ్య జీవితము పూర్తిగా మారిపోయింది. జక్కయ్య యేసు కొరకు తీర్మానం చేసుకొని నూతన వ్యక్తిగా మారాడు. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్యను రక్షించిన ప్రభువు మనలను రక్షించగలడు. ప్రియ సహోదరా, సహోదరి, యేసయ్య నీ హృదయమనే తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాడు. ఆయన స్వరాన్ని విని నీ హృదయమనే తలుపు తీస్తే ఆయన నీతో నీలోనే ఉంటాడు. నీకు నీ ఇంటికి రక్షణ వస్తుంది. ఇట్టి గొప్ప రక్షణను నీవు కలిగి ఉంటున్నావా? అటు కృప దేవుడు నీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.